హెబ్రీయులకు రాసిన పత్రిక మీకు అర్థం కావాలి అంటే ఒక వేరియేషన్ మీకు తెలియాలి. హెబ్రీయులకు రాసిన పత్రికను మీరు చదివేటప్పుడు ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి, పాత నిబంధనలో ఉన్న వచనాలను చూపిస్తూ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని నిరూపించేదే హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవనామానికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఎప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక చదివినా ఇది మైండ్లో పెట్టుకోండి, పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ ధర్మశాస్త్రంలో యేసు ఎలా ఉన్నాడో చూపిస్తూ నిరూపించేదే హెబ్రీయులకు రాసిన పత్రిక. అందుకే ఇది చదువుతున్నప్పుడు ఎన్నో మిస్టరీస్ బయటకు వస్తాయండి. ఎన్నిసార్లు చదివినా కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఇందులోంచి బయటికి తీయచ్చు. ప్రతి పదంలో కూడా, ప్రతి వాక్యంలో కూడా యేసును చూపించడానికి ప్రయత్నం చేశాడండి అపొస్తలుడైనటువంటి పౌలు గారు. దేవునామన మహిమ కలుగునుగాక. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.